యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది చిన్నపిల్లల్లో ఎలర్జీ సమస్యలను చూస్తున్నాం. తేలికపాటి వాతావరణ మార్పులకు కూడా తుమ్ములు రావడం, అలాగే దగ్గు రావడం, దాంతోపాటు ఒళ్ళు పైన దురద వంటి లక్షణాలు రావడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అలాగే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా తేలికగా జలుబు రావడం, అలాగే ఈ యొక్క ఎలర్జీ సమస్యలు రావడం అనేది నేడు చాలామందిలో చూస్తున్నాం. ఇలా చాలా సెన్సిటివ్గా పిల్లలు తయారవుతున్నారు. ఏమాత్రం వాతావరణ మార్పులు వచ్చినా కూడా, లేదా ఏదైనా తీసుకునే ఆహారంలో మార్పు వచ్చినా కూడా వెంటనే ఎలర్జీకి అనేది గురి కావడం అనేది జరుగుతోంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే గుర్తించి హోమియోపతి మందులను కనుక పిల్లలకు వాడించినట్లయితే చాలా వరకు ఈ ఎలర్జీ సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చును. హోమియోపతి వైద్య విధానంలో ఈ ఎలర్జీ సమస్యలకు చాలా మంచి మందులున్నాయి. ముఖ్యంగా మూడు మందుల గురించి తెలుసుకున్నట్లయితే, ఆర్సెనికం ఆల్బమ్ అనే మందును మొదటగా చూసినట్లయితే, ఎలర్జీ సమస్య వచ్చినప్పుడు ఒంటిపైన దద్దులు రావడం, అలాగే తుమ్ములు రావడం, అలాగే తీవ్రమైన దగ్గు ఉండడం, రాత్రిళ్ళు నిద్రపోకపోవడం, అలాగే కొన్ని సందర్భంలో జ్వరం కూడా రావడం అనేది జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అలాగే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదా జనసమూహం ఎక్కువ ఉన్న జాతరలకు వెళ్ళినప్పుడు అలర్జీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో దుమ్ము ధూళి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో కూడా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా జాతరలకు వెళ్ళిన సందర్భంలో ఎక్కువగా దుమ్ము లేవడం అనేది జరుగుతుంటుంది. అలాగే తీసుకునే వాటర్లో కూడా మార్పు వస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా వచ్చే అలర్జీ సమస్యలకు ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క అలర్జీ సమస్య వచ్చినప్పుడు పిల్లల ముక్కు నుండి ఎక్కువగా నీరు కారడం, అలాగే ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తూ ఉండడం, అలాగే నిద్రపోకుండా ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఎకోనైట్. ఈ మందును తేలికపాటి చల్లటి గాలికి వెళ్ళినా కూడా ముక్కు నుండి నీరు కారడం, అలాగే దగ్గు రావడం, లేదా సడన్గా చర్మంపై దద్దుర్లు వచ్చిన సందర్భంలో కూడా ఎకోనైట్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే పిల్లలకు అనుకోకుండా తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భంలో కూడా ఈ ఎకోనైట్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు హెపార్సల్ఫ్. ఏదైనా సరిపడని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే గొంతు పట్టేయడం, అలాగే మింగినప్పుడు గొంతులో నొప్పిగా అనిపించడం, వాయిస్ అనేది డిస్టర్బ్గా మారడం, దగ్గుతో పాటు కళ్ళెపడడం, అలాగే చర్మం పైన దురదలు రావడం, ఇలాంటివి ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క హెపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వాతావరణంలో వచ్చే మార్పుకు వెంటనే జలుబు దగ్గు రావడం జరిగినట్లయితే ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఒంటిపైన కొన్ని సందర్భంలో గడ్డలు వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి, ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క హెపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా చాలా రకాల హోమియో మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు 30 potencies పిల్లలకు ఒక 3 to 4 days వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు 200 potencies వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 to 4 weeks వాడినట్టయితే ఈ యొక్క ఎలర్జీ సమస్యలు అనేవి తగ్గుముఖం పడుతుంటాయి. ఇలా ఎంచుకున్న మందును లక్షణాల ఆధారంగా వాడుకున్నట్లయితే ఈ యొక్క అలర్జీ సమస్యలు అనేవి త్వరగా నయమవుతుంటాయి. ఒకవేళ సమస్య తగ్గకుండా చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును.
మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.